హెయిర్ స్కిన్ సమస్యలకు పార్దంట నుంచి డాక్టర్ వంశీకృష్ణ మనకి పరిష్కారాలు అందిస్తారు. స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేసి మీరు డైరెక్ట్ డాక్టర్ గారితో మాట్లాడచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి? ఎస్, స్మైల్ డిజైన్ అంటే మన ఫేస్కి కానీ మన ముఖానికి సరిపోయేటట్టుగా మన చిరునవ్వుని డిజైన్ చేసుకోవడమే స్మైల్ డిజైనింగ్ అండి. మీరు కనుక చూసుకున్నట్లయితే చాలామందికి వాళ్ళ పళ్ళు వరుస సరిగా ఉండదు. ఓకే, నవ్వినప్పుడు పళ్ళ సందులు కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలా కారణాలు ఉంటాయండి. ఓకే, చాలామంది సరిగా నవ్వటానికి కూడా ఇబ్బంది పడక పెదాలని బిగించి మరీ నవ్వుతూ ఉంటారు. కొంతమంది హ్యాండ్ కర్చీఫ్ని అడ్డం పెట్టుకొని నవ్వుతూ ఉంటారు. కొంతమంది సైడ్కి తిరిగి నవ్వుతూ ఉంటారు. అంటే ఏంటి, వాళ్ళు కాన్ఫిడెంట్గా నవ్వటానికి ఇష్టపడట్లేదు. దేని మూలాన, వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళకి పళ్ళు వరుస లేకపోవటం వల్ల వాళ్ళు చక్కగా కాన్ఫిడెంట్గా నవ్వటం లేదు. దాన్ని సరిగ్గా కరెక్ట్ చేసుకొని ఏమైనా ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటే అవి చేసుకొని వాళ్ళకి ఇష్టమైనట్టుగా లేకపోతే వాళ్ళ ముఖానికి సరిపోయేటట్టుగా చిరునవ్వుని డిజైన్ చేయడమే స్మైల్ డిజైనింగ్ అంటారండి. అంటే ఎవరైనా చేయించుకోవచ్చా ఈ స్మైల్ డిజైనింగ్ అనేది? ఎస్ అండి, సహజంగా ఓన్లీ 2% నుంచి 3% మందే ప్రాపర్ స్మైల్ అంటే పర్ఫెక్ట్ స్మైల్ వస్తుందండి. ఓకే, మిగతా ఎవరైనా ఉన్నా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. పళ్ళు ఎత్తుగా ఉండొచ్చు, పళ్ళు సందులు ఉండొచ్చు, పళ్ళు క్రౌడింగ్ ఉండొచ్చు, లేదంటే ఎల్లో కలర్ స్టెయిన్స్ ఉండొచ్చు, అక్కడక్కడ విరిగిపోయి ఉండొచ్చు యాక్సిడెంట్ల వల్ల. ఓకే, లేదంటే పళ్ళు కలరు మారిపోయి ఉండొచ్చు, షేపే డిఫరెంట్గా ఉండొచ్చు. చాలామంది వచ్చి అసలు మా ఉన్న పళ్ళు డిజైన్ మా పళ్ళు నాకు నచ్చటం లేదండి అని అంటారు. సో ఎంత చిన్న ఇబ్బంది ఉన్నా ప్రతి ఒక్కరికి స్మైల్ డిజైన్ కరెక్షన్ చేసుకొని చక్కగా అందమైన చిరునవ్వు చేసుకోవటమే స్మైల్ డిజైన్ యొక్క ప్రత్యేకత అండి. ఏ వయసు వారైనా ఈ స్మైల్ డిజైన్ చేయించుకోవచ్చు. అండ్ అలైనర్స్ అంటే ఏంటి, వాటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది? ఎస్, స్మైల్ డిజైనింగ్ అంటే స్మైల్ డిజైనింగ్లో ఒక పార్ట్ అలైనర్స్ అండి. అంటే ఏంటంటే స్మైల్ డిజైన్ పనులు కరెక్ట్ చేయడం కోసము చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఆ ట్రీట్మెంట్స్ అన్నిటినీ కలిపి చక్కగా పలు వరుస తేయటమే స్మైల్ డిజైనింగ్. అందులో ఒక భాగమే ఈ స్మైల్ అలైనర్స్ అండి. అలైనర్స్ అంటే ఏంటంటే ఇంతకుముందు మనం చూసుండు ఉంటాం ఎత్తుపళ్ళు, పళ్ళు సందులు, లేదంటే క్రౌడింగ్గా ఉన్న పళ్ళకి క్లిప్పులు ట్రీట్మెంట్ ద్వారా మనము ట్రీట్మెంట్ ఇస్తూ ఉండేవాళ్ళం. దీన్నే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అనేవాళ్ళు. దీనివల్ల ఏమైంది, ఒక సంవత్సరం పాటు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఎత్తుపళ్ళు ఉంటే వాటిని తగ్గించడం, సందులు ఏమైనా ఉంటే పళ్ళ మధ్యలో ఆ సందుల్ని తగ్గించడం, అందమైన పళ్ళు వరుస తేవటానికి ఈ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అనేది ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. కాకపోతే ఈ ట్రీట్మెంట్ ఏంటంటే ఆర్థోడాంటిక్ క్లిప్పుల ట్రీట్మెంట్ వల్ల పేషెంటు ప్రతి నెల ఒకసారి వచ్చి స్పెషలిస్ట్ని కలిసి అడ్జస్ట్మెంట్లు చేయించుకొని వెళ్లాల్సి ఉంటుందండి. ఓకే, కానీ చాలామంది ఈ మధ్యకాలంలో మా క్లినిక్స్ విజిట్ చేస్తున్నారండి. సార్, మాకు అర్జెంటుగా అబ్రాడ్ వెళ్ళే పని ఉంది, అర్జెంటుగా వేరే దగ్గరికి వెళ్ళే పని ఉంది, సో మేము నెల నెల రాలేము, వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోలేము, నెల నెల వచ్చి కలవలేము స్పెషలిస్ట్ని అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారండి. ఇలాంటి వాళ్ళ కోసమే వస్తున్న అడ్వాన్స్డ్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంటే ఈ అలైనర్స్ అండి. అలైనర్స్ వల్ల ఏంటి, దాని గొప్పతనం ఏంటి అంటే ఒకేసారి వచ్చి పళ్ళ మొత్తాన్ని స్కాన్ చేయించుకుంటే నెక్స్ట్ డే అంటే ఒక వారం రోజుల్లో మీకు ఒక సెట్ ఆఫ్ క్లిప్పులు ఇచ్చేస్తారండి. అంటే ఆ క్లిప్పులు కూడా ఎలా ఉంటాయి, మీ అంతట మీరే పెట్టుకోవచ్చు, మీ అంతట మీరే తీసేయచ్చు దాన్ని. ఓకే, ప్రతి 20 రోజులకు గాను ఒక సెట్ ఇస్తారు పైన కింద. దాన్ని మీరు పొద్దున పూట ఏదైనా బోన్ చేసేటప్పుడు కానీ బ్రష్ చేసేటప్పుడు ఆ 2 సమయాల్లో తప్పితే మిగతా సమయంలో అంతా మీరు దాన్ని పెట్టేసుకుని ఉండొచ్చు. ఓకే, చూసే వాళ్ళకి తెలియని కూడా తెలియదు మీరు ఒక క్లిప్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని చెప్పి. ఒక సెట్ 20 రోజులు అట్లా మీకు కొన్ని సెట్స్ ఇస్తారు. ఆ సెట్లన్నీ అయిపోయేదాకా మీరు దాన్ని నీట్గా వాడుకోవచ్చు. అంటే బయట అబ్రాడ్ వెళ్ళిపోయినా కూడా మీరు జస్ట్ 20 డేస్కి ఒక సెట్ తీసేస్తారు, మళ్ళీ ఇంకో 20 డేస్ కొత్త సెట్ వాడతారు. ఇలా ఒక సంవత్సరం పాటు ఉన్న ట్రీట్మెంటు 6 మంత్స్ ఉన్నా మీ సొంతంగా మీరే పెట్టుకుంటారు, తీసేస్తూ ఉంటారు. కాకపోతే మధ్య మధ్యలో జస్ట్ మీ మొబైల్తో ఫోన్లో కానీ లేదంటే మీ కెమెరాతో కానీ చిన్న ఫొటోస్ ఒక వాట్సాప్కి పంపించేసేస్తే ఏమేమైనా కరెక్షన్స్ ఉంటే మా స్పెషలిస్టు మీకు ఆన్లైన్ ద్వారానే సలహాలు ఇచ్చేస్తారు. ఇదే ఏదైనా ట్రీట్మెంట్ యొక్క గొప్పతనం. ఒకే ఒక్కసారి వస్తారు మీరు హాస్పిటల్కి, తర్వాత వచ్చి మీ సెట్స్ తీసుకుని వెళ్ళిపోతారు, దాని తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాతే కనిపిస్తారు. ఇది చాలా అడ్వాంటేజ్. దూర ప్రాంతాలకు వెళ్తున్న వారు కానీ ఏదైనా అబ్రాడ్కి వెళ్తున్న వాళ్ళు కానీ
చదువుల కోసం వెళ్తూ ఉంటారు చాలామంది స్టూడెంట్స్, వాళ్ళకి ఈ ఎలైనర్స్ అనేది చాలా మంచి ట్రీట్మెంట్ అనే చెప్పాలి. ఓకే, స్కిన్ ఇష్యూస్ విషయానికి వస్తే చాలామంది మొట్టమొదటి ఇబ్బంది పడుతుంటారు. స్కిన్ ప్రాబ్లమ్స్కి మీ దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది? ఎస్, స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా రకాలుగా ఉంటాయండి. మేడం అన్నట్టు మొటాలు రావచ్చు, లేదంటే పిగ్మెంటేషన్ ఉండొచ్చు, లేదంటే పిప్పుల్ స్కార్స్ అంటారు. అంటే మొటాలు యంగ్ వయసులో ఉన్నప్పుడు ఆ మొటాలు కనుక చిదిమి ఉంటే తర్వాత తర్వాత అవి ఫేస్ అంతా గుంటలు గుంటలుగా వస్తాయి, దాన్నే స్కార్ అంటారండి. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి చాలామందికి. ఫేస్ స్కిన్ అంతా లూజ్ అయిపోయి ఓల్డ్ లుక్ వస్తూ ఉంటుంది. ఇలాంటి చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అని అంటే ప్రతి సమస్యకి ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుందండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పింపుల్సే తీసుకుందాము. పింపుల్స్లోనే చాలా రకాలు ఉంటాయి. టీనేజ్లో వచ్చే పింపుల్స్ వేరుగుంటాయి, యంగ్ ఏజ్లో తర్వాత కొంచెం మోడర్న్ మిడ్ ఏజ్కి వచ్చేటప్పటికి పింపుల్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి. ఐ డిఫరెంట్గా ఉంటాయి. స్టార్టింగ్ టీనేజ్లో వాళ్ళకు ఉండేది ఏంటంటే జస్ట్ హార్మోనల్ చేంజెస్ వల్ల, లేదంటే ఆయిల్ సెక్రీషన్స్ ఎక్కువ అవటం వల్ల వాళ్ళకి జస్ట్ ఒక చిన్న మొటిమ వస్తుంది. ఓకే, దాన్ని జస్ట్ ఆయిల్ ట్రీట్మెంట్, అంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ షెడ్యూల్ ఒకటి ఉంటుంది. ఆయిల్ ఎలా తగ్గించాలి, ఎలా మెయింటైన్ చేయాలి స్కిన్ని, ఓకే అని సజెషన్స్ ఇచ్చి దానికి తగ్గట్టుగా మెడికేషన్స్ వాడుతూ ఉంటే ఈ ఆయిల్ సెక్రీషన్స్ని తగ్గించేసేసి మొటిమల్ని ట్రీట్ చేయొచ్చు. అలానే ట్యానింగ్కి, పిగ్మెంటేషన్కి, అలానే స్కార్స్కి, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. డెర్మా ఎబ్రేషన్ అని, మైక్రో ఎబ్రేషన్ అని, ఓకే పీల్స్ అని. పీల్స్ అంటే ట్యానింగ్ ఉన్నవాళ్ళు కానీ లేదంటే కొంచెం డార్క్ కాంప్లెక్షన్ ఉన్నవాళ్ళు కానీ పీలింగ్ అనే ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే, ఓకే వాళ్ళు ఉన్నట్ స్కిన్ టోన్ నుంచి ఒక 4-5 స్కిన్ టోన్స్ని చక్కగా ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఓకే, డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి? యా, డెంటల్ ఇంప్లాంట్స్, ఎస్, మనం ఇందాక అనుకున్నట్టుగా టాపిక్ స్మైల్ డిజైన్ అని స్టార్ట్ చేసాం. అందులో యాక్సిడెంట్ ద్వారా కానీ, లేదంటే పళ్ళు పుచ్చిపోవటం వల్ల కానీ, లేదంటే వయసు వల్ల కానీ డెంటల్ పళ్ళు కోల్పోతూ ఉంటారు. ఈ పళ్ళు కోల్పోయినప్పుడు ఎక్కడైతే పన్ను కోల్పోయారో అక్కడే ఒక చక్కగా ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేసేసుకొని, ఓకే ఆటోమేటిక్గా అదే రోజు కానీ తర్వాత రోజు కానీ ఒక కృత్రిమ పన్నుని అమర్చడం డెంటల్ ఇంప్లాంట్ అండి. ఓకే, ఒక పన్ను పోయినా డెంటల్ ఇంప్లాంట్తో రీప్లేస్ చేసుకోవచ్చు, 2-3 పళ్ళు పోయినా డెంటల్ ఇంప్లాంట్స్తో రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, పైన కానీ కింద కానీ అసలు టోటల్ పళ్ళే పోయినాయి అయినా కానీ డెంటల్ ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చండి. ఇలానే స్మైల్ డిజైనింగ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఉన్నాయండి. అలానే ఇందాక ఎలైనర్స్ మాట్లాడుకున్నట్టు, ఇప్పుడు ఎలా ఇంప్లాంట్స్ మాట్లాడుకున్నట్టు, ఇలానే ఇంకా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దీనన్నిటిని కలిపి మనం చక్కగా ఒక అందమైన చిరునవ్వు వాళ్ళకి కావాల్సినట్టుగా డిజైన్ చేయటం స్మైల్ డిజైన్ అండి. పార్దా డెంటల్లో స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంటు కాన్సెప్టు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. అంటే ఏదైనా పేషెంటు జస్ట్ ఒక సమస్యకు వస్తారు కానీ వారికి వేరే సమస్యలు ఉంటాయి, అంటే దాన్ని అది ఎంత పట్టించుకునేది కాదని చెప్పేసి పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే పేషెంట్కి ఉన్న సమస్యలన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఓకే ఈ ట్రీట్మెంట్ మోడాలిటీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అందమైన చిరునవ్వుని డిజైన్ చేసి ఇవ్వడమే పార్దా డెంటల్ యొక్క గొప్పతనం అండి. ఓకే, పార్దా డెంటల్లోనే డెంటల్ ఇంప్లాంట్స్ ఎందుకు వేయించుకోవాలంటారు? ఎస్, పార్దా డెంటల్లోనే డెంటల్ ఇంప్లాంట్స్ ఎందుకు వేయించుకోవాలి? వెరీ గుడ్ అండి. పార్దా డెంటల్లో ఇంప్లాంట్ డిపార్ట్మెంట్ అనేది హైలీ ఎక్విప్డ్ విత్ మోడర్న్ ఎక్విప్మెంట్ అండి. ఓకే, ఇంప్లాంట్లు చేసే ప్రతి ఒక్క ఇంప్లాంటాలజిస్టు అడ్వాన్స్డ్ డెంటల్ ఇంప్లాంట్స్లో బాగా ట్రైన్ అయి ఉన్నారండి. ఓకే, ఇప్పుడు దాకా మీరు చూసుకున్నట్లయితే పార్దా డెంటల్లో 25,000+ ఇంప్లాంట్స్ ప్లేస్ చేస్తున్నారండి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి, ఫుల్ మౌత్, అంటే పళ్ళు లేని వారికి పళ్ళు ఇంప్లాంట్లు వేసి ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వడంలో పార్దా డెంటల్ కొన్ని వేల మంది పేషెంట్లకి ఈ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనేది చేశారండి. ఓకే, మనకి ఇండియాలోనే అత్యధికమైన ఇంప్లాంట్లు వేసిన ఘనత పార్దా డెంటల్కే ఉంది. అండ్ ఇంకా కాకుండా అదేంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఓకే, ఇంతకుముందు ఇంప్లాంట్ వేస్తే 6 నెలలు 9 నెలలు సంవత్సరం కాలం బట్టే ట్రీట్మెంట్ని జస్ట్ ఒక 3-4 డేస్లో ట్రీట్మెంట్ కంప్లీట్గా ఫినిష్ అయ్యేటట్టుగా ఆ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఒక పార్దా డెంటల్లోనే అవైలబుల్గా ఉందండి. పార్దా డెంటల్లో ఇంప్లాంట్ డిపార్ట్మెంట్లో దగ్గర దగ్గర 15 మంది స్పెషలిస్టులు అవైలబుల్గా ఉన్నారండి. ఈ మోడర్న్ టెక్నాలజీలో చక్కగా ట్రైన్ అయి ఉన్నారండి. సో ఇంత చరిత్ర కలిగిన, ఇంత ఇంప్లాంట్ డెంటిస్ట్రీ మీద ఇంత చరిత్ర కలిగి చాలా వేల మంది పేషెంట్లకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళు ఈ రోజున చక్కగా నవ్వుతున్నారు, లేదంటే
తినగలుగుతున్నారు అంటే పార్థ డెంటల్ ఇంప్లాంట్ డిపార్ట్మెంట్ చాలా ట్రీట్మెంట్లు ఇచ్చింది. అందుకే పార్థ డెంటల్లో జరిగినట్టుగా ఇంప్లాంట్ డెంటల్ ట్రీట్మెంటు మనకి ఇంకెక్కడా జరగదని నేను చాలా గట్టిగా చెప్పగలనండి. ఒకటి మీతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. రోహిత్ గారు చెప్పండి. హలో చెప్పండి రోహిత్ గారు. సార్ మాకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతున్నాం సార్. ఓకే, ఏం చేస్తుంటారండి మీరు? మామూలుగా వర్క్ చేస్తాం సార్. రైట్ సార్, హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది ఈ మధ్య అని చెప్పేసి అని అంటున్నారు. అంటే దీనికి రకరకాల కారణాలు ఉంటాయండి. ఓకే, మనం పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉండొచ్చు, లేదంటే మన స్కిన్లో స్కాల్ప్ అంటాము దీన్ని. అంటే మన హెయిర్ని ఏదైతే మన స్కిన్ పట్టుకుంటుందో దాన్ని స్కాల్ప్ అంటాము. ఆ స్కాల్ప్లో జుట్టుని పట్టుకునే పటుత్వం కోల్పోవటం మన హెయిర్ ఫాల్కి మెయిన్ కారణం అవుతుందండి. ఓకే, అట్ ద సేమ్ టైం ఫ్యాక్టర్స్ ఉంటాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి మన స్కిన్లో స్కాల్ప్లో తగ్గిపోవటం వల్ల మెల్లగా మనకి రూట్ ఫామ్ అవటం అనేది తగ్గిపోయి ఆ రూట్ వదిలైపోయి ఊడిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనము గ్రోత్ ఫ్యాక్టర్ని కనుక అందించినట్లయితే జుట్టుకి, వెంటనే జుట్టు యొక్క దాని పటుత్వాన్ని తెచ్చుకుంటుంది, అట్ ద సేమ్ టైం జుట్టు రాలటం అనేది తగ్గిపోతుందండి. దీనికోసమే పిఆర్పి ట్రీట్మెంట్ అనే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉందండి పార్థ డెంటల్లో. ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఏం లేదండి, మన బ్లడ్లో నుంచే ఆ గ్రోత్ ఫ్యాక్టర్ని అనే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి, ఓకే ఎక్కడైతే మనకి జుట్టు కోల్పోతున్నామో ఆ ఏరియాని ఐడెంటిఫై చేసి చక్కగా ఆ పిఆర్పి అనే గ్రోత్ ఫ్యాక్టర్ని ఆ స్కాల్ప్లో ఇంజెక్ట్ చేయడం వల్ల మళ్ళీ వెంటనే ఆ పటుత్వం వచ్చేసి పలచగా ఉన్న జుట్టు కూడా కొంచెం థిక్గా రావటం, రాలిపోతున్న జుట్లు గట్టిగా పటుత్వం రావటం అనేది జరుగుతూ ఉంటుందండి. డాక్టర్ గారు, ఈ స్మైల్ డిజైనింగ్లో ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఎస్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా స్మైల్ డిజైనింగ్ అంటే ఇట్ గ్రూప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అండి. ఎలైనర్స్ గురించి మాట్లాడుకున్నాము, ఇంప్లాంట్స్ గురించి మాట్లాడుకున్నాము. స్మైల్ డిజైనింగ్లో ఇంకొక ట్రీట్మెంట్ ఉంటుందండి. సహజంగా పేషెంట్స్ మా క్లినిక్కి, సార్ మాకు పళ్ళ మధ్యలో సందులు ఉన్నాయి, ఓకే పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, నేను త్వరలో మ్యారేజ్కి వెళ్తున్నాము, లేదంటే ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాము, మాకు అందమైన స్మైల్ డిజైన్ చేసి ఇవ్వగలరా అని అడుగుతూ ఉంటారండి. ఎస్, డెఫినెట్గా ఇవ్వగలమండి. దీనికి మనం జిర్కోని అనే క్రౌన్స్ వాడతామండి. అంటే ఏంటంటే, ఫస్ట్ మీ యొక్క స్మైల్ని అచ్చు తీసుకొని, నార్మల్గా మీరు ఎప్పుడైతే క్లినిక్కి వస్తారో దాన్ని అచ్చు తీసుకొని, దాన్ని మీకు చక్కగా ఎటువంటి డిజైన్ ఆఫ్ పళ్ళని ఇస్తే, ఎంత సైజు పళ్ళని ఇస్తే మీ ముఖము చక్కగా చక్కనైన చిరునవ్వును ఇవ్వగలం అనేది ముందు దాన్ని డిజైన్ చేస్తామండి. ఆ డిజైన్ చేసుకున్న తర్వాత ఆ డిజైన్ ప్రకారంగా ఉన్న పళ్ళుని చిన్ని చిన్ని మార్పులు చేసి, ఎత్తుపళ్ళు ఉంటే తగ్గించుకోవడానికి, లేదంటే సందులుంటే డిజైన్ అంతా మార్చుకొని ఉన్న పళ్ళనే ప్రిపేర్ చేసుకొని వాటిపైకి జిర్కోని అనే క్రౌన్స్ని పెడతామండి. అంటే ఆ జిర్కోని అనే క్రౌన్స్ కూడా ఎలా ఉంటాయంటే, మీకు కావాల్సిన షేపు, మీకు నచ్చిన కలరు, ఓకే మీ ముఖానికి సరిపోయే పళ్ళు షేపు కానీ ఎలా అయినా మొత్తం అవన్నీ ముందుగానే ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్గా డిజైన్ చేసి మీకు పెట్టి, మీకు నచ్చితే మళ్ళీ ట్రయల్ చేసి, లేదంటే మీకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యేదాకా దాన్ని డిజైన్ చేసి మీకు పళ్ళని ఫిక్స్ చేయటమే ఈ యొక్క జిర్కోనియా క్రౌన్స్ స్మైల్ డిజైనింగ్ అండి. దీన్ని ఎంత టైం పడుతుందండి మీకు చేయటానికి? జస్ట్ ఒక 2-3 డేస్ సమయంలో మీకు అందమైన పళ్ళ వరుసని ఇచ్చేసి మీ కేసుని ఫినిష్ చేయగలమండి. ఇది ఏ వయసు వారు చేయించుకోవచ్చు. ఏ వయసు స్మైల్ డిజైనింగ్కి వయసు అనే సమస్య లేదండి. ఓకే, ఏ వయసు వారు వచ్చినా స్మైల్ అనేది ప్రతి ఒక్కరికి కావాల్సిందే. చక్కగా నవ్వకూడదని ఎంతమంది అనుకుంటారండి? అందరూ అనుకుంటారు. స్మైల్ చేయటం వల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగటమే కాకుండా మీ యొక్క చేసే ప్రొఫెషన్లో మీకు చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. అలా కాకుండా ఈ జిర్కోని అనే క్రౌన్సే కాదండి, స్మైల్ డిజైనింగ్లో మీరు చూస్తూ ఉంటుంటారు చిన్నపిల్లలు, సహజంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు అప్పుడెప్పళ్ళు వస్తున్న వాళ్ళు కింద పడుతూ ఉంటారు ఆడుకుంటా, వాళ్ళకి ఏంటంటే పన్ను పగిలిపోయి ఉంటుంది. ఓకే, ఆ పగలటం వల్ల ఏమైంది, ఎక్కడో షార్ప్గా ఉండటమో, లేదంటే ఉన్న అన్ని పళ్ళల్లోకి ఆ మధ్యలో ఆ ఒక్క పన్ను మాత్రమే షార్ప్గా ఉండి విరిగిపోయి డిఫరెంట్గా కనపడుతూ ఉంటుంది. దానికి చక్కగా దాన్ని మళ్ళీ రీషేప్ చేసుకొని పనుని, దానికి ఒక క్రౌను, అంటే మన పక్క పన్ను ఎలా అయితే ఉందో, ఏ షేప్లో ఉందో, ఏ కలర్లో ఉందో, సేమ్ అదే షేపు అదే కలర్లో దీన్ని సరిచేసి దీన్ని ఫిక్స్ చేయడం వల్ల ఆ యొక్క డిస్టర్బెన్స్ లేకుండా చక్కని స్మైల్ వస్తుంది. ఇది ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి, ఫ్రాక్చర్డ్ పళ్ళలో స్మైల్ డిజైనింగ్ చేయటం అనేది. ఓకే, ఇంకా మనం చూస్తూ ఉంటాము
ఎత్తుపళ్ళు ఉంటాయి, అంటే ఎముక కూడా ఎత్తుగా ఉంటుందండి. చాలా మందిలో చూస్తూ ఉంటారు మీరు, నవ్వినప్పుడు చిగుర్లు ఎక్కువ కనబడతూ ఉంటాయి. ఓకే, వీళ్ళలో కూడా మనం స్మైల్ డిజైనింగ్ చేయొచ్చండి. ఎలా చేయొచ్చండి అంటే ఫేషియల్ సర్జరీస్ అనేవి అందుబాటులో ఉన్నాయండి. ఫేషియల్ సర్జరీస్ అంటే జస్ట్ ఏమి లేదండి, ఎక్కడైతే ఎముక ఎత్తుగా ఉందో ఆ ఎత్తుకున్న ఎముకని చిన్నగా కట్ ఇచ్చేసేసి దాన్ని వెనక్కి జరిపి మళ్ళీ ఫిక్స్ చేయటం అండి. ఇది కాంప్లికేటెడ్ అంటే లేనే లేదండి, జస్ట్ ఓన్లీ 45 మినిట్స్ సమయమే పడుతుంది ఈ ట్రీట్మెంట్ చేయడానికి. మీరు మార్నింగ్ ట్రీట్మెంట్ చేయించేసుకొని ఈవినింగ్ మళ్ళీ మరలా మీరు ఇంటికి వెళ్ళిపోయి తర్వాత రోజు నుంచి మళ్ళీ మీ ఆఫీస్ పనులు చూసుకోవచ్చండి. అంత సింపుల్ ట్రీట్మెంట్ ఇది. అలానే పై దవడ కింద దవడ రెండు ఎత్తుగా ఉన్నాయండి, వీటిని కరెక్ట్ చేయొచ్చా? ఎస్, డెఫినెట్గా అండి. ఆర్థోగ్నాథిక్ సర్జరీస్, ఫేషియల్ సర్జరీస్ అవైలబుల్గా ఉన్నాయండి. వీటి వల్ల పై దవడిని కింద దవడిని చిన్నపాటి అడ్జస్ట్మెంట్లు చేసి అందంగా కనబడేటట్టుగా మనం రెడీ చేయటం ఆర్థోగ్నాథిక్ ఫేషియల్ సర్జరీస్ స్మైల్ డిజైనింగ్లో ఒక భాగం అండి. ఒకటి, స్మైల్ డిజైనింగ్ చేయించుకుంటే అది ఎంతకాలం వరకు ఉంటుంది దాని ప్రభావం? ఎస్, స్మైల్ డిజైనింగ్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్ అండి. ఓకే, మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ని నీట్గా కరెక్ట్ చేసి మనం స్మైల్ డిజైనింగ్ అనేది ఇస్తున్నామండి. ఏ స్మైల్ డిజైనింగ్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ మోటోనే ఫిక్స్డ్గా చేయటం అండి ట్రీట్మెంట్ని, అండ్ పర్మనెంట్గా చేయటం. ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత అది మీకు లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అనేది ఉండిపోతుంది. 4 నెలలకో, సంవత్సరానికో, 2 సంవత్సరాలకో మళ్ళీ స్మైల్ డిజైనింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. వన్స్ ఫర్ ఆల్ ట్రీట్మెంట్ అండి ఇది. ఓకే, అండ్ హెయిర్కి సంబంధించి ఇంకా ఎటువంటి స్పెషల్ అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎస్, హెయిర్కి సంబంధించి అండి, హెయిర్ ఫాల్ అనేది చాలా రకాలుగా ఉంటుంది, అందరిలో ఒక రకంలో ఉండదు. డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ హెయిర్ ఫాల్ అనేది ఉంటుందండి. ఈ జుట్టు కోల్పోవటం వల్ల అంటే ఎంత భాగం జుట్టు కోల్పోయారు అనేది చూసుకోవాలండి. ఫ్రంట్ కోల్పోయారా, లేదంటే మధ్యలో వెనక భాగాన్ని కోల్పోయారా, లేదంటే మొత్తం కోల్పోయారా అనేది చూసుకొని మనకి మీరు బాగా గమనించినట్టయితే వెనక మాల మటుకు డిఫరెంట్గా మనకి ఈ హెయిర్ ఫాలికల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. ఎంత ఏరియాకి మనం హెయిర్ రీగ్రోత్ చేసుకుందాం అనుకునేది ఫస్ట్ డిజైన్ చేసుకొని దాని తర్వాత ఎక్కడెక్కడి నుంచి అయితే హెయిర్ ఫాలికల్స్ తీసి మన సొంత హెయిర్ ఫాలికల్స్ని తీసి ఓకే డిజైన్ చేసుకున్న హెయిర్ ప్యాటర్న్ దగ్గర మనం ఆ హెయిర్ ఫాలికల్ అనేది అమర్చడం జరుగుతుందండి. దానివల్ల చక్కగా ఎక్కడైతే మళ్ళీ మనకి హెయిర్ ఫాల్ అనేది పోయి లేదంటే బట్టతల వచ్చిందో ఆ రీజియన్ నుంచి మళ్ళీ మన సొంత హెయిర్ ఫాలికల్ని అక్కడ పెట్టడం వల్ల మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి, జస్ట్ 1 గంట సమయమే పడుతుంది. ఓకే, ఎటువంటి పరిస్థితుల్లో హెయిర్ కోల్పోయినా మళ్ళీ రీగ్రోత్ చేయగలిగిన టెక్నాలజీ ఈ రోజున అందుబాటులో ఉందండి. సరే, ఒకసారి మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాం కదండి, ఇది పర్మనెంట్గా ఉంటుందా అని అడుగుతారు. ఎస్, డెఫినెట్గా ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ అండి. ఓకే, ఎందుకంటే మన స్కిన్ స్కాల్ప్లోకి ఎక్కడైతే హెయిర్ ఫాలికల్ మనం కోల్పోయి ఉన్నామో మన హెయిర్ ఫాలికల్ని మళ్ళీ పర్మనెంట్గా ప్లాంటేషన్ చేస్తున్నామండి. చక్కగా ఇంతకుముందు మనం హెయిర్ని ఎలా అయితే దువ్వుకున్నామో, షాంపూయింగ్ చేసుకున్నామో, మెయింటైన్ చేసామో, సేమ్ అదే మెయింటెనెన్స్ చేసుకుంటే మనం చేయించుకున్న హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ పర్మనెంట్గా ఉంటుందండి. అండ్ ఎన్ని సిట్టింగ్స్ ఉంటుంది ఇది? ఒకే సిట్టింగ్ అండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఓన్లీ 1 సిట్టింగ్ అండి, జస్ట్ 1 నుంచి 2 గంటల సమయంలో పూర్తి అవుతుంది. ఓకే, దీనికి పెద్ద సర్జరీ కానీ లేదంటే చాలా ఏదో చేయటం అని కాదండి. జస్ట్ సింపుల్గా ఒక సినిమా చూడడానికి వచ్చినట్టు వచ్చేసేసి ఇలా రిలాక్స్ అయిపోయి ఉంటే 1 అవర్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫినిష్ చేసేసి సేమ్ అదే పూట మిమ్మల్ని ఇంటికి పంపించడం జరుగుతుందండి. ఓకే అండి, ముఖ్యంగా స్కిన్కి సంబంధించి ఎటువంటి అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎస్, స్కిన్కి సంబంధించిందండి, మన స్కిన్ ఎప్పుడైనా హైడ్రేట్ అయ్యి హెల్దీగా ఉండాలండి. ఓకే, ఇది మెయిన్ కారణం. అట్ ద సేమ్ టైం మన స్కిన్ పైన 20 రోజులకు ఒకసారి డెడ్ స్కిన్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ డెడ్ స్కిన్ వల్ల ఏమవుతుందంటే మనకి ట్యానింగ్ లాగా జరగటం లేదంటే మన ఫేస్ ఒరిజినల్ కలర్ కనిపించకుండా పోవటం అనేది ఉంటుందండి. పార్థ డెంటల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ, హైడ్రేషన్ టెక్నాలజీ అనేది అవైలబుల్గా ఉందండి. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ టైప్ ఆఫ్ పీల్స్ అండి. పీల్స్ అంటే ముఖానికి ఒక టైప్ ఆఫ్ మసాజ్ లాగా చేసుకొని కెమికల్ అప్లై చేస్తే ఉన్న డీపిగ్మెంటేషన్ నుంచి మంచి కలర్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అంటే హెల్దీ చేస్తున్నాం, పైన ఉన్న డెడ్ స్కిన్ని తీసేసి. పీలింగ్ అంటే ఏంటండి? జస్ట్ తీయటం, డెడ్ స్కిన్ని తీసేసి దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఉండే కెమికల్ని మనం స్కిన్ను అందజేయటమే పీలింగ్ అండి. జస్ట్ 1/2 అవర్ ట్రీట్మెంట్ అండి. పీలింగ్ చేయించుకున్న తర్వాత మీరు మెయింటెనెన్స్ ఫేజ్ అంటూ ఉంటుందండి. అంటే మా కాస్మెటాలజిస్ట్ మీకు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఏ రకమైన మెయింటెనెన్స్ చేయాలనేది చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి.
ఈ పీలింగ్ కానీ హైడ్రేషన్స్ కానీ లేదంటే డెర్మా అబ్రేషన్ మైక్రో డెర్మా అబ్రేషన్స్ అని కానీ ఓకే ఫేస్ లిఫ్టింగ్ ట్రీట్మెంట్స్ అని కానీ లేదంటే ఇంజెక్టబుల్స్ అనే ట్రీట్మెంట్స్ అని కానీ ఇలా చాలా రకాల అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయండి పార్థ డెంటల్లో. ఓకే స్క్రీన్ మీద కనపడుతున్న 0404142000 నెంబర్కి కనుక ఎవరైనా కాల్ చేస్తే డెంటల్ హెయిర్ స్కిన్ ఏ సమస్య ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేస్తే వెంటనే మా కాల్ సెంటర్ వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న మా డెంటల్ కానీ హెయిర్ కానీ హెయిర్ స్కిన్ కానీ క్లినిక్కి మిమ్మల్ని రిఫర్ చేస్తారు. అక్కడున్న మా స్పెషలిస్టు చక్కగా మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ ట్రీట్మెంట్స్ ఏమున్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఓకేనంటే ఒకవేళ లాంగ్ బ్యాక్ పళ్ళు తీయించేసుకుని మళ్ళీ పెట్టించుకోకుండా ఉంటే షేప్ అవుట్ అయిపోతుంది వాళ్ళకి కూడా అంత గ్యాప్ తర్వాత ట్రీట్మెంట్ ఉంటుందా మీ దగ్గర? డెఫినెట్లీ అండి. అంటే ఇంతకుముందు చేయించుకున్న డెంటల్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉండి అవి ఏమైనా ఫెయిల్ అవుతున్నా లేదంటే ఇబ్బందికరంగా ఉన్నా లేదంటే కొంతమంది చాలామంది టెంపరీ ట్రీట్మెంట్లే చేయించుకుని ఉంటారండి. ఓకే ఎటువంటి సమస్య ఆ సమస్య వస్తూ వచ్చినా ఆల్రెడీ ట్రీట్మెంట్ చేయించుకుని ఇబ్బందితో వచ్చినా ఓకే ప్రతి దానికి పార్థ డెంటల్లో ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉందండి. ఎందుకు ఇలా చేయగలుగుతున్నాము అంటే మా దగ్గరున్న టెక్నాలజీ అండి. ద వరల్డ్లో ఉన్న బెస్ట్ టెక్నాలజీని ఈరోజు పార్థ డెంటల్లో 125 క్లినిక్లు పైన ఉన్నాయండి. పార్థ డెంటల్కి ప్రతి క్లినిక్లోనూ ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చామండి. అట్ ద సేమ్ టైం ఈ టెక్నాలజీని వాడటానికి 300 డాక్టర్లు రెడీగా ఈ టెక్నాలజీలో ట్రైనింగ్ అయి ఉన్నారండి. సో మిమ్మల్ని ట్రీట్ చేసే డాక్టరు చక్కగా మోడర్న్ టెక్నాలజీతో ట్రైన్ అయ్యి ఓకే చాలా ఎక్స్పీరియన్స్డ్గా ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. సో ఆ స్క్రీన్ మీద కనబడుతున్న 0404142000 నెంబర్కి కనుక కాల్ చేసి మీకు ఎటువంటి సమస్య ఉన్నా మీరు మా పార్థ డెంటల్ని విజిట్ చేసి ట్రీట్మెంట్లు అందుకోవచ్చు. ఓకే అండి, మరి హెయిర్ స్కిన్ డెంటల్ సమస్యలు చాలా పరిష్కారాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.